పానీపూరి పిచ్చి అత్త అనగనగా రామచంద్రపురం అనే ఊర్లో సుబ్బమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమె పెద్ద తిండిపోతు, ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటుంది. ఆమెకి రవి అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. పట్టణంలో చదువుకున్న తన కొడుక్కి పట్టణం పిల్లనే కోడలిగా తీసుకురావాలనుకుంది సుబ్బమ్మ. ఒకరోజు సుబ్బమ్మ తన భర్త శేషయ్యతో, ఏమండి మన అబ్బాయి చదువు పూర్తయింది కదా, వాడికి ఇక పెళ్లి చేసేద్దామా అని అడిగింది. అందుకు శేషయ్య, వాడికి అప్పుడే పెళ్లి అంటే ఇంకా ఉద్యోగం కూడా రాలేదు, ముందు ఉద్యోగం రానివ్వు అప్పుడు ఆలోచిద్దాం అని అన్నాడు. దానికి సుబ్బమ్మ, వేరే ఉద్యోగం ఎందుకండి, మనకి బోలెడు వ్యాపారాలున్నాయి కదా, వాటిని చూసుకుంటాడులే అని అంది. అందుకు శేషయ్య, అని నువ్వనుకుంటే సరిపోతుందా, వాడికి ఇష్టం ఉండాలిగా. వాడి గురించి నాకు తెలీదా ఏంటి, ముందు మీరు పెళ్లిళ్ళు పేరయ్యని మంచి పట్టణం పిల్లని చూడమని చెప్పండి. దానికి శేషయ్య, అదేంటి పట్నం పిల్లెందుకే, వాళ్ళ అలవాట్లు మన అలవాట్లు వేరు, వాళ్ళు తినే ఆహారం కూడా వేరుగా ఉంటుంది, మనవాడికి కూడా ఇబ్బందిగా ఉంటుందేమో అని అన్నాడు. అందుకు సుబ్బమ్మ, ఏమీ కాదు, వాడు పట్టణంలో చదువుకున్నాడు కదా, వాడికి అక్కడ పిల్లనే చేస్తే కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఇంకా ఇక్కడి అలవాట్లు అంటారా, మన వాడికి అవి అలవాటే కదా, నాకు కూడా ఈ పాతకాలపు ఊరి వంటలు తిని విసుగొస్తోంది. పట్టణ కోడలైతే ఇంగ్లీష్ వంటలు చేస్తుంది, ఎంచక్క కొత్తవి తినచ్చు అని అంది. దానికి శేషయ్య ఆశ్చర్యంగా, ఓసి నీ పిచ్చి తిండి తగలయ్యా, కొత్త వంటలు తినడం కోసం పట్టణం కోడలు కావాలనుకుంటున్నావా, నువ్వు మామూలు దానివి కాదే అని అన్నాడు. అందుకు సుబ్బమ్మ, అబ్బే అలా ఏం కాదండి, మనవాడి కోసం కూడా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. సరే మీ ఇద్దరికి ఇష్టమైతే నేను మాత్రం ఎందుకు కాదంటాను అని అన్నాడు. కొన్ని రోజుల్లోనే లత అనే పట్టణం అమ్మాయితో రవి పెళ్లి జరిగిపోయింది. లత చాలా మంచి అమ్మాయి, పట్టణం అమ్మాయి అయినా ఎంతో అనుకోగా సాంప్రదాయంగా ఉండేది, అత్తమామలంటే ఎంతో గౌరవంగా ఉండేది. ఒకరోజు సుబ్బమ్మ తన కోడలిని పిలిచి, అమ్మాయి లత, నాకు బాగా ఆకలిగా ఉంది, ఏదైనా చేసి తీసుకురామ్మా అని చెప్పింది. అందుకు లత సరే అని వంటగదిలోకి వెళ్ళింది. కొంత సమయం తర్వాత వేడి వేడి పకోడీలు చేసి తీసుకొచ్చింది. సుబ్బమ్మ వాటిని ఒక్కోటి తింటూ తన మనసులో, ఇదేంటి ఈ పిల్ల పకోడీ చేసి తీసుకొచ్చింది, ఇవి నా చిన్ననాటి నుండి తింటూనే ఉన్నాను, ఏదైనా ఇంగ్లీష్ వంట చెయ్యొచ్చు కదా అని అనుకుని పక్కనే ఉన్న లతతో, అమ్మాయి పకోడీలు బాగానే ఉన్నాయి కానీ ఈసారి ఇంగ్లీష్ వంట చెయ్యి సరేనా అని అంది. అందుకు లత, మీకు అలాంటి వంట ఇష్టం ఉంటదేమోనని చేయలేదత్తయ్య, రేపటి నుండి మీరు అడిగినవి చేసి పెడతాను అని అంది. ఇక అప్పటి నుండి లత మ్యాగీ, నూడుల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్ లాంటివి చేయడం మొదలుపెట్టింది. కొత్త కొత్త వంటలు కావడంతో సుబ్బమ్మ ఆవురావురంటూ తినసాగింది. కొద్ది రోజులకే అత్త పెద్ద తిండిపోతని లతకి అర్థమైంది. కాని ఏమీ అనకుండా ఎప్పుడు ఏదో ఒకటి వండి పెడుతూనే ఉంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అత్త కోడలిద్దరూ కొత్త బట్టలు కొనుక్కోవడానికి పట్టణం వెళ్లారు. కావలసినవన్నీ కొనుక్కొని వస్తూ ఉండగా సుబ్బమ్మకి పానీపూరి బండి కనిపించింది. అప్పుడు ఆమె తన కోడలితో, అమ్మాయి లత అదేం బండి, అక్కడ అందరూ చిప్పలు పట్టుకుని నిలబడి ఉన్నారేంటి, ప్రసాదం ఏమైనా పెడుతున్నారా ఏంటి అని అడిగింది. అందుకు కోడలు చిన్నగా నవ్వి, అయ్యో అది ప్రసాదం కాదత్తయ్యా, పానీపూరి బండి చాలా బాగుంటాయి అని చెప్పింది. అందుకు అత్తయ్య, అవునా మరి ఇన్నాళ్ళు చెప్పలేదే, వెళ్ళి తిందాం పదా అని కోడల్ని తీసుకెళ్ళింది. అత్త కోడలిద్దరూ పేపర్ గిన్నెలు పట్టుకుని పానీపూరి కోసం నిలబడ్డారు. మొదటిగా పానీపూరి బండివాడు ఒక పానీపూరిని సుబ్బమ్మ గిన్నెలో పెట్టాడు. సుబ్బమ్మ అమాంతం దాన్ని నమిలి మింగేసి, అబ్బా ఎంత రుచిగా ఉందో, ఏది వెయ్యి వెయ్యి అని ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంది. ఆ బండివాడు లత గిన్నెలో కూడా పెడదామని ఎంత ప్రయత్నించినా సుబ్బమ్మ అసలు విరామం లేకుండా తింటూనే ఉంది. అప్పుడు లత, అత్తయ్య కొంచెం మెల్లగా తినండి, మిగిలిన వాళ్ళు కూడా తినాలి కదా అని అంది. అందుకు సుబ్బమ్మ, వాళ్ళందరూ రోజు తింటూనే ఉంటారు, నాకు ఇవి మళ్ళీ దొరకవు కదా అని అంది. దానికి లత, ఎందుకు దొరకవు అత్తయ్యా, మీకు కావాలంటే నేను చేసి పెడతాను, ఇంటికి వెళ్దాం రండి అని చెప్పింది.
అందుకు సుబ్బమ్మ సరే అని ఆ పానీపూరి బండి వాడికి డబ్బులు ఇచ్చేసి బయలుదేరింది. ఇంటికి వెళ్లిన తర్వాత లత సుబ్బమ్మతో, అత్తయ్య ఈ పూట వంట ఏం చేయమంటారు? ఇందాక తింది ఏం పూరి? ఆ పానీపూరి, అది చెయ్యి అని అడిగింది. అందుకు కోడలు, అయ్యో అత్తయ్య అది ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు అత్తయ్య. అదంతా నాకు తెలీదు, నాకు ఇప్పుడు పానీపూరి కావాలి అని అంది. ఇక లత చేసేదేమీ లేక అత్త కోసం పానీపూరి చేసింది. ఇక అప్పటి నుండి సుబ్బమ్మ రోజు ఆ పానీపూరినే చేయించుకుని తినసాగింది. టిఫిన్ కి పానీపూరి, మధ్యాహ్నం భోజనానికి పానీపూరి, రాత్రి కూడా పానీపూరి చేసి చేసి కోడలికి విసుగొస్తుంది. కానీ సుబ్బమ్మకి మాత్రం విరక్తి పుట్టడం లేదు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత లత తన చెల్లి పెళ్లి కోసం పుట్టింటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న సుబ్బమ్మ కోడల్ని పిలిచి, ఇదిగో కోడలా, నువ్వూరెళ్లలోపు ఆ పానీపూరి ఎలా చేయాలో నాకు నేర్పించు, లేకపోతే నేను ఇబ్బంది పడతాను అని అంది. అందుకు లత తన మనసులో, వామ్మో ఈవిడ పానీపూరి పిచ్చి పాడుగాను, ఇంకా ఎన్ని రోజులు తింటుందో ఏమో, అయినా నాకెందుకులే, అదేదో నేర్పిస్తే ఆవిడే చేసుకుంటుంది అని అనుకుని సుబ్బమ్మకి పానీపూరి చేయడం నేర్పించి ఊరెళ్లిపోయింది. ఇక ఆ రోజు రాత్రి సుబ్బమ్మ భర్త కొడుకు భోజనానికి కూర్చున్నారు. అప్పుడు సుబ్బమ్మ భర్త శేషయ్య, సుబ్బమ్మ ఇంకా ఎంతసేపు, చాలా ఆకలిగా ఉంది, త్వరగా తీసుకురా అని అన్నాడు. అందుకు సుబ్బమ్మ, వస్తున్నా వస్తున్నా అని ఒక పెద్ద గిన్నె మీద మూత పెట్టి తెచ్చి వాళ్ల ముందు పెట్టింది. బాగా ఆకలిగా ఉన్న శేషయ్య ఆత్రంగా ఆ గిన్నె మీద మూత తీసి చూశాడు. దాంట్లో పానీపూరిలున్నాయి. అప్పుడు శేషయ్య, ఇదేమిటి, అన్నం కూర చేయలేదా? ఇది పానీపూరి అండి, చాలా బాగుంటుంది, తినండి. దానికి సుబ్బమ్మ కొడుకు రవి, అమ్మా ఇది ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు, వెళ్ళి అన్నం తీసుకురా అని అన్నాడు. అప్పుడు సుబ్బమ్మ అయోమయంగా, అన్నం వండలేదురా, నేను రోజు ఇవే చేయించుకుని తింటున్నాను, లత రోజు మీకు భోజనం చేసి నాకు పానీపూరీలు చేసి పెట్టేది, ఇప్పుడు నేను అన్ని రకాలు వండలేక ఇదొక్కటే చేశాను అని చెప్పింది. దాంతో చేసేదేమి లేక తండ్రి కొడుకులు ఇద్దరు బలవంతంగా ఆ పానీపూరులను తిన్నారు. మరుసటి రోజు నుండి సుబ్బమ్మ వాళ్ళిద్దరికి మామూలు భోజనం తయారు చేసి తన కోసం పానీపూరీలు చేసుకునేది. ఇంటికి ఎవరు వచ్చినా పానీపూరినే పెట్టేది. ఆఖరికి దేవుడికి కూడా పానీపూరిని నైవేద్యంగా పెట్టేది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఊరి జనం పకపకా నవ్వుకున్నారు. అప్పటి నుండి ఆమెని పానీపూరి సుబ్బమ్మ అని పిలిచేవారు. అలా మరికొన్ని రోజులు గడిచిన తర్వాత సుబ్బమ్మ అనారోగ్యంతో మంచాన పడింది. ఇంతలో కోడలు లత ఇంటికి తిరిగొచ్చింది. మంచంపై పడుకున్న సుబ్బమ్మ దగ్గరకు వెళ్లి, అయ్యో అత్తయ్య ఏమైంది మీకు అని అడిగింది. అందుకు పక్కనే ఉన్న శేషయ్య, మీ అత్తయ్య విపరీతంగా పానీపూరీలు తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య వచ్చింది, డాక్టర్ గారు కొన్నాళ్ళు పాటు అసలు కారాలు మసాలాలు ఏమీ తినకుండా జాగ్రత్తగా ఉండమన్నారు, ఆ దిక్కుమాలిన పానీపూరి జోలికి అస్సలు వెళ్ళొద్దన్నారు, లేకపోతే ప్రాణానికే ప్రమాదమట అని చెప్పారు. దానికి కోడలు, మీకు ముందే చెప్పాను కదత్తయ్య అవి ఎక్కువగా తినకూడదని, చూడండి ఇప్పుడేమైందో అని అంది. అందుకు సుబ్బమ్మ, అవును లత, మీరందరూ ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు, అతిగా ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను, ఇంకెప్పుడు ఏది అతిగా తినను. అప్పుడు శేషయ్య, అది అలా అన్నావు బాగుంది, ఇకనైనా ఏది ఎంత తినాలో అంతే తిను అని అన్నాడు. అందుకు సుబ్బమ్మ సరే అంది. ఇంతలో పక్కింటి మీనాక్షి ఒక గిన్నె నిండా పానీపూరి తీసుకుని అక్కడికి వచ్చి, వదినా ఇదిగో మొన్న నువ్వు నేర్పించిన పానీపూరి చేశాను, తిని ఎలా కుదిరిందో చెప్పు అని అక్కడ పెట్టి వెళ్ళింది. అప్పుడు పక్కనే శేషయ్య, వామ్మో పక్కింట్లో ఇంకో పానీపూరి పిచ్చిది తయారైందన్నమాట అని అన్నాడు. అందుకు అందరూ పకపకా నవ్వారు. నీతి, దేనికైనా పరిమితి అనేది అవసరం. అపరిమితంగా తీసుకుంటే అమృతం కూడా విషంతో సమానమవుతుంది.